హాయ్ ఫ్రెండ్స్, సిపిగెట్ 2022కి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఏంటంటే, చాలామంది మన యూట్యూబ్ మిత్రులు అడుగుతున్నారు సార్, 21 రోజున మా కానిస్టేబుల్ ఎగ్జామ్ ఉంది సార్, ఆ రోజు సిపిగెట్ ఎగ్జామ్ ఉందని చెప్పేసి. సో ఫస్ట్ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం వచ్చేసి 21వ తేదీన మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం ఎంఈడి ఎంపీఈడి, ఓకేనా, మాస్టర్ ఆఫ్ టూరిజం ఎంఎస్సి జియో ఇన్ఫర్మేటిక్స్ ఈ ఎగ్జామ్ ఉన్నట్టుగా మనకు ఫస్ట్ ఇచ్చేశారు. ఈరోజు కాసేపు క్రితం ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ ప్రకారం అయితే వీళ్ళు ఏం చేశారంటే, మనకు చూడండి ఇక్కడ, ఇది కొత్తగా వచ్చిన ఆర్డర్, ఓకేనా, రీషెడ్యూల్ చేశారు. వీళ్ళు 21 డేట్ నాడు ఎగ్జామ్ లేదు, అది 23కి వెళ్ళిపోయింది. సో 21 నాడు ఉండాల్సినటువంటి ఎగ్జామ్స్ 23 నాడు, ఏంటిది అదే సేమ్ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం ఎంఈడి ఎంట్రన్స్, ఎంపీఈడి ఎంట్రన్స్, ఆ తర్వాత మాస్టర్ ఆఫ్ టూరిజం మేనేజ్మెంట్ ఎంట్రన్స్, ఆ తర్వాత జియో ఇన్ఫర్మేటిక్స్. సో 21 నుండి 23కి వెళ్ళిపోయింది. సో దెర్ ఈజ్ నో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ ద సబ్జెక్ట్ ఎంఏ అరబిక్, కన్నడ, మరాఠీ, పర్షియన్, ఇలాంటి వాటికి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదు. డైరెక్ట్గా పోయి జాయిన్ అవ్వచ్చు, డిమాండ్ లేదు కాబట్టి వాళ్ళు పెట్టట్లేదు, ఓకేనా. అప్లై చేసే వాళ్ళు కూడా తక్కువ కాబట్టి ఎంట్రన్స్ ఎగ్జామ్ అవసరం లేదనమాట వాటికి. సో 21 అయితే మీరు కోరుకున్న విధంగా ఆ రోజు మిస్ అయిపోయింది కాబట్టి 21 ఉన్న వాళ్ళు 23కి అయితే వచ్చేసేసి రాసుకోండి, ఓకేనా. రైట్, ఇంకొద్దిమంది సార్ 12వ తేదీ రోజు అదేంటిది రాఖీ పౌర్ణం ఉంది కదా సార్, ఆ రోజు ఎందుకు ఎగ్జామ్ పెట్టారని అడుగుతున్నారు. రాఖీ పండుగ అనేది ప్రభుత్వ హాలిడే కాదండి, అది ఆప్షనల్ హాలిడే, ఎక్కడ జనరల్ హాలిడే కాదు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హాలిడే తీసుకోవచ్చు. ఆ రోజు చాలా ప్రభుత్వ శాఖలు, బ్యాంకులు లాంటివి పనిచేస్తాయి కాబట్టి ఆ ఉద్దేశంతో ఈరోజు పెట్టేశారు. ఏది ఏమైనా మీకు అనుకూలంగా తొందరగా అయిపోతుంది కాబట్టి ఎంజాయ్ చేసేద్దాం, ఓకే. సో ఫైనల్లీ 21 ఉన్ననాడు ఎగ్జామ్, 23కి వచ్చేసింది. అప్డేట్ చూసుకోండి, ఇబ్బంది ఏం లేదు, ఓకేనా. రైట్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.